Hi friends, welcome to Mirchi Kitchen. Iroju Mirchi Kitchen lo recipe vachesi Rayalaseema style Pachi Mirchi tomato pappu ni chupistunnanandi. Mari late cheyakunda Pachi Mirchi tomato pappu ni simple ga ela prepare cheskovalo chusedam. Munduga oka cooker teeskoni indiloki oka cuppu kandi pappu ni veskondi. Alane 20 pachi mirchilanu veskoni neat ga 1 to 2 times baga wash cheskondi. Ila baga wash cheskunnaka indiloki rendu tomato mukkalu soka mullipai mukkalu oka chinna nimmakai size unde chintapandu kodiga kothimira 1/2 teaspoon paspu ni veskondi. Manam ye cuppu tho aithe kandi pappu ni teeskunnamo ade cuppu tho 2.5 cuppu neellani veskondi. Allane nenu indiloki 1/2 tablespoon oil ni kuda vesanandi. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇలా ఆయిల్ వేయడం వల్ల నీళ్ళు ఎక్కువైనా పొంగు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు లిట్ క్లోజ్ చేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత చూస్తే కందిపప్పు చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత వేసుకొని పప్పు గుత్తి పెట్టి బాగా ఇంపుకోండి. ఇలా బాగా ఇంపుకున్నాక పప్పులోకి పోపు కోసం స్టవ్ మీద ఒక pan ని పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించండి. పోపుని ఇలా బాగా వేయించాక పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతే ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్ పచ్చిమిర్చి టమాటా పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.